చెప్పులు ఎత్తుకొని వచ్చేస్తాండ్రు. ఇది చెప్పులు కావాలి ఇప్పుడు కాదు లోపలికి వెళ్ళినప్పుడు బయట ఇప్పిడమే. నేను బయట ఇప్పించి వచ్చినాను థియేటర్ దగ్గర. అలాగా ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు రాముడు సినిమా చూడొచ్చు. నువ్వు చికెన్ పప్పు తింటానువు, ఎగ్ పప్పు తింటానువు, చికెన్ శాండ్విచ్ తింటానువు, పాపాటు అటుని పట్టుకు తిన్నోళ్ళకి మన ఆచారం మట్టికెళ్ళి పెడతాను. వాళ్ళు కాకుండా నా పక్కన లవర్చు. అది రాముడు సినిమాకు వచ్చినావా నాయన నువ్వు? లేకపోతే ముట్టిలెట్టుకోవడానికి ఇది ఏంటో పార్క. దేవుడి గుడికి వచ్చి హనుమంతుడు ఎక్కడ ఉన్నాడని వెతికాను, సీట్లో ఎక్కడ లేదు. ఈ ఆచారం తప్పిన వాళ్ళందరికీ అరిచికి పెట్టుకొని నీదైన వాయిస్తో చెప్పు. తప్పున ఆయన పాపాటు పుల్లారా, ఇక్కడి నుంచి అయినా నెక్స్ట్ షోలకి చెప్పులు ఇప్పేసి థియేటర్ యాజమాన్యాలు మీరు ఎగ్గు పప్పులు అమ్మకండి, చికెన్ పప్పులు అమ్మకండి, ఏది నీసుగా అమ్మకండి, కౌసు కంపు చెప్పులు వేసుకొని గట్ట థియేటర్లోకి వెళ్ళకండి, బయట ఇప్పియండి. బయట చెప్పులు స్టాండ్ ఒకటి ఎత్తియండి థియేటర్ వాళ్ళు. అనేసి కోరుకుంటాను. లవర్స్ రావద్దా? లవర్స్ రండి, కానీ అలాంటివి చేయకండి. ఇవి లవర్స్ వచ్చి అవి చెప్పను. లవర్స్ వచ్చి మన ఆచార్యాలు పద్ధతులు నేర్చుకోండి. ఆచారాలు పద్ధతులు నేర్చుకోండి. నేను పెళ్ళి అవుతే నువ్వు వెళ్ళి తులసిముక్కు పూజ చేయాలా? అవునా కారా? కప్పూర దీపతులు ఎగిలించాలా? మరి ఇలాగ నువ్వు థియేటర్కి వచ్చి చెట్టు పనులు చేయకూడదు. మరి నువ్వేంది టీషర్టు జీన్స్ కింద షూస్ వేసుకొని వచ్చావు? ఇది అందరం అది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు నువ్వు లింగి పంచిలో గట్టి వేసుకోలేదు, ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాను, పొద్దున్న తలసాలు చేసుకొని వచ్చాను. మరి ఆచార వ్యవహారాలు అంటే ఏవి? నేను ఒకటే చెప్తాను, సినిమా అయితే ఓవరాల్గా సూపర్గా ఉంది, ప్రభాస్ అని యాక్టింగ్ దంచానాడు, థియేటర్లో చాలా మంది హనుమాన్ సీట్లు ఉన్నాయి, ఏటంటే ఎత్తుకున్నారు, ఎందుకంటే వాళ్ళు టికెట్లు కొనలేదు. అవి ఎక్కడ కూకుండా పోదు మన ఇల్లు తెలివి థియేటర్లు అర్థమాదా? నేను కొన్నాను అంటే నేను ఎత్తికాను, మా ఫ్రెండ్ గారికి సీట్ లేదు. అయితే ఎంతగానో అయింది, సినిమా అయితే ప్రభాస్ అని యాక్టింగ్ సూపర్ చేసినాడు. చాలా మంది అంటారు ప్రభాస్ అని నీకే మీసం ఉందని, మీసం లేదని చక్కడ లేదే. ఇంకా మీసాలతో రాకూడదని చెప్పాలి? ఇంకా నేను అది కూడా చెప్పలేదు నాయన. అయితే ప్రభాస్ మీసంతో చాలా బాగున్నాడు, కాంట్రవర్సీ చేయకండి. ఇంకోటి చెప్తాను, హనుమంతుడు ఫోటోలు ఎట్టండి థియేటర్లో, ఇలాగా ఇలాగ చేయకండి థియేటర్ యాజమాన్యం. ఇంకా చెప్తాను నాయన ఐమాక్స్ గాళ్ళు చెప్తాను, వినండి. జై శ్రీరామ్. ఒకటి చెప్తాను, పిల్లలు సూపర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కాదు, బ్యాట్ మ్యాన్ కాదు, హనుమాన్ చూడు, లక్ష్మణుని చూడు, రాముడు గారిని చూడు, ఇవన్నీ చూసి పిల్లలు నేర్చుకోండి. అర్థమవుతుంట? మార్వెల్చు అభయం గారు స్పైడర్ మ్యాన్ అని అనేసి కాడు, కొత్త మీద పిరమిడ్ తన్ని పిల్ల గొంతలకి లాగబోయి. ఎలాంటి సినిమాలు ముందా అవి ముందా? ఇవి ముందు వచ్చినాయా? అవి ముందు వచ్చినాయా? సినిమా 3 గంటలు లాగంటాడు ఓడ ఎందాక అక్కడ రివ్యూ. అర్థమవుతుంది? రామాయణము తీయాలంటే సీరియల్ బిట్లే సరిపోవు, సంవత్సరాలు అయినా అయిపోవు. అలాంటిది అన్ని సీన్లు ఒకే 3 గంటల్లో సెట్ చేయాలంటేనే ఇంకా కష్టం. నన్ను అడిగితే రోజంతా చూపించినా తక్కువే ఒక షో అంత. అలాంటిది 3 గంటలు అంత లేక అంతవా? ముచ్చి మంద పాప నెత్తి నెత్తి కొత్త బుద్ధినైతే పళ్ళుగా త్రారిపోతాయి. బాగా చేశాడు ఓం రాత్రి డైరెక్షన్, దుమ్ము దులిపావు నాయన. కాకపోతే నేను టీజర్ చూసి కచోడి అనేటో అనుకున్నాను నేను. తర్వాత అలాగే కార్టూన్ కదా కచోడి అని తెలుసు కదా రజనీకాంత్. అయితే తర్వాత నేను చూశాక అలాగే లేరు, నిజంగా మనుషుల్లాగే ఉన్నారు, నిజంగా మనుషుల్లాగే ఉన్నారు సినిమా చూశాక. అసలు నీ లాంగ్వేజ్ ఫుల్గా చెప్పు, ఓ 2 ముక్కలు తేల్చి చెప్పి. సినిమా సూపర్గా ఉంది, అందరిగా తెల్లంది. హీరోయిన్ అమ్మ నువ్వు ఏదో బాగా చేసాను అనుకోకు, ప్రభాస్ అంత బాగా చేయలేదు, ప్రభాస్ అనే తోపు. అర్థమవుతుందా? సైఫ్ అలీ ఖాన్ ఏంది కళ్ళ కాటుకు పెట్టారు. ప్రభాస్ అని బాగా చేశాడు సినిమా అయితే చూడండి, సూపర్. ఏం నచ్చింది బాగా?
సినిమాలో నాకు ఒక సీన్ దర్ నచ్చలే రావణాసుడు పత్తల నట్టల తల పడిపోతంత పడిపోతంత బలి తల వత్తు ఉండలా పత్తల కనిపెట్టలగా ఫైనల్ షీట్ లో సీన్ లో కనిపిల అది చూపిలే ఎడిటర్ ఓవర్ తప్పు చేశాడు పత్తల తీసి ఎడిటింగ్ చేశాడు ఆ మధ్యలో ఒకసారి చేశారు ఫైనల్ షీట్ లో అదే కొంచెం అట్టింగు కానీ ప్రతి పెద్దోలు చిన్నోలు తాతలు అవ్వలు అప్పుల్లో చూసిన రామాయణం కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చి రామాయణం చూడండి అర్థమైందా తాత దగ్గర ఊపు లేపేనా అవ్వ సినిమాలో ఊపు ఉంది సరే థియేటర్లో ఏమేం పెట్టాలి థియేటర్లో ఏమేం పెట్టాలి థియేటర్లా ఎగ్ పప్పులు చికెన్ పప్పులు అవి అట్టకండి దేవుడి సినిమాకి వచ్చినాము చెప్పులకి స్టాండ్ ఎట్టండి అంటే హనుమాన్ బాగా చేశారు హనుమాన్ విక్రమ్ హనుమాన్ సీటు సీటు మీద ఫోటో ఎట్టండి కూర్చోని పోతాడు